नमस्कार वार्तलकु स्वागतं। मुंदुगा ముఖ్యాంశాలు అధికారంలోకి వచ్చిన నెలలోనే ఉచితంగా పట్టాలు ఇస్తాం నగరి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ భానుప్రకాష్ వెల్లడి। అమరవీరుడు సాయితేజ కుటుంబాన్ని పరామర్శించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నారాయణస్వామి। గుడిపాల నరహరిపేట చెక్ పోస్ట్ పై ఏసీబీ దాడులు లెక్కలో లేని 71970 రూపాయలు స్వాధీనం। ఆదివారం అధికార లాంఛనంతో సాయితేజ అంతక్రియలు వెల్లడించిన జిల్లా కలెక్టర్। వార్తలను వివరాలు ఓటీఎస్ డబ్బులు 1 రూపాయి కూడా కట్టొద్దని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ప్రజలకు ఉచితంగా పట్టా ఇస్తామని నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ గాలి బాలప్రకాష్ తెలిపారు। శనివారం పుత్తూరు రూరల్ మండలం తడుకు వడమలపేట మండలం ఎస్బీఆర్పురం పంచాయతీలలో ప్రజా సమస్యల చర్చా వేదిక గౌరవ సభలో పాల్గొన్నారు। గతంలో అనేక ముఖ్యమంత్రులు కట్టించిన పక్కా ఇండ్లకు ఈ ముఖ్యమంత్రి ఓటీఎస్ పేరు పెట్టి పేద ప్రజల నుండి దోచుకునే కార్యక్రమంకు శ్రీకారం చుట్టారని సంవత్సరాల నుండి కాపురం ఉంటూ పన్నులు చెల్లిస్తూ కరెంట్ ఛార్జీలు కడుతూ ఉంటే పేదల ఇండ్లకు కొత్తగా మీరు పట్టాలు ఇవ్వడం ఏంటని దానికి 10000 నుండి 20000 కట్టాలా అని బాలప్రకాష్ ప్రశ్నించారు। ఓటీఎస్ పేరుతో పేదల ఉసురు పోసుకోవద్దని ఇబ్బందులు గురి చేయొద్దని కోరారు। మీరు దాచుకున్న డబ్బులు ఎల్ఐసి వాళ్ళు ప్రతి నెల మీకు పెన్షన్ రూపంలో 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు మీ కరెంట్‌లో నుంచి ఇస్తా ఉంటారు। అది మీ అది ఎవరు ఇచ్చిన డబ్బు కాదు, మీరు పోటు చేసుకున్న డబ్బు, మీరు కట్టిన డబ్బు ఎల్ఐసి లో మీ పేరు మీద కట్టిన డబ్బు, గవర్నమెంట్ మీరు కట్టిన డబ్బు దాన్ని చేసుకుని డబ్బు ఇస్తారు। ఏం చేసింది గవర్నమెంట్? జగన్ మళ్ళీ ఒక బృందం ఆలోచన వచ్చింది, అంత మంది ఆడపడుతుంది 2000 కోట్లు మాట దాచుకున్నారు కదా, ఆ డబ్బులు ఇచ్చేద్దామనుకున్నాడు అంటే మీ డబ్బులు వాడేసినట్టు రేపు కళ్ళ ముందు నెల నిమిషం రాబోతుంది, వయసు ఎవరికి ఆగదు, ఆ టాగదు మీ ఆగదు, అందరికి ఇలా వయసు రావాల్సిందే। ఏదో రోజు 60 వస్తుంది, 60 వచ్చినప్పుడు మనం అనుకున్నాం ఇంత నమ్మకంతో ఊపిరేదే కదా అని చెప్పి రోజు రోజుకి ఫోన్ చేసుకుంటా మనం డబ్బులు కట్టుకుంటా ఉన్నాం కదా, 2000 3000 వస్తుంది, దానికి ఇప్పుడు మన మామూలు పెన్షన్ వస్తుంది, మనకు ఒక 5000 అందరికీ అవుతుందన్న ఉద్దేశంతో మన ధైర్యం ఉంటుంది। అది ఇవాళ లేకుండా గెలిచినాడు, 2000 కోట్లు వాడేస్తున్నాడు, ఇవాళ ఎల్ఐసికి ఆ స్కీమ్ కి సంబంధం ఇలా అడ్వర్టైజ్మెంట్ వేస్తారు పేపర్లో, మాకు దీనికి సంబంధం లే, ఈ ప్రభుత్వం డబ్బులు ఎక్కడ చేసుకుంది అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ కూడా ఎసెన్షియల్ కొట్టుకున్నాడు। ఇంత పనికిమాల ప్రభుత్వం అంటే ఆడపడుచుల డబ్బులు కూడా దొంగలు ఇచ్చిన ప్రభుత్వం ఉందంటే భారతదేశ చరిత్రలో ఇదే ప్రభుత్వం। రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకొని కక్షిదారులు సత్వర న్యాయం పొందాలని జిల్లా జడ్జి పార్థసారథి పేర్కొన్నారు। శనివారం చిత్తూరు జిల్లాలోని కోర్టునందు మెగా జాతీయ లోక్ అదాలత్ ను జిల్లా జడ్జి ప్రారంభించారు। ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి మాట్లాడుతూ జాతీయ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరిగిందన్నారు। జిల్లాలో 13 మండల కేంద్రాలలో 32 బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు। సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మెగా లోక్ అదాలత్ లో భాగంగా ఇరు పక్షాల కక్షిదారులకు పిలిచి అప్పీలకు అవకాశం లేకుండా శాశ్వత పరిష్కారంగా వారి కేసులకు సత్వర పరిష్కారం చేస్తున్నట్లు వెల్లడించారు। ఈ కార్యక్రమంలో ఫస్ట్ క్లాస్ జిల్లా అదనపు న్యాయమూర్తి వెంకట హరినాథ్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కరుణ కుమార్, న్యాయవాదులు న్యాయాధికారులు పాల్గొన్నారు। ఎక్స్పెరిమెంటల్ బేస్ చూడండి, మీ అందరికీ బెనిఫిట్ జరుగుతుంది, దాని వల్ల లేట్ అవుతుంది తప్ప। హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన లాంచ్ నాయక్ సాయితేజ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు। శనివారం నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కురబలకోట మండలం రేగడపల్లెలోని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు। సాయితేజ తల్లిదండ్రులకు ప్రభుత్వ తరఫున ఆర్థిక సహాయం అందించారు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన సాయితేజ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని వెల్లడించారు। ఈ కార్యక్రమంలో తమ్మలపల్లె శాసనసభ్యులు ద్వారకానాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తదితరులు పాల్గొన్నారు। 27 సంవత్సరాలకే ప్రమాదవశాత్తు మరణించిన విషయం మనందరికీ తెలుసు,
मरी तनु तन विद्युत धर्मा निर्वहिस्तु ड्यूटी चलने भारत देश गर्व मैं वार त्यागा मन मेलकटले मरी इला परस्थित वार कुटा प्रभुत् आदकने विधा अने रखा आदकने विधा चर्यटे अंदर भाग मैं उप मुख्यमंत्री गारू शासन सभ्यु द्वारकनाथ रेड्डी गारू कलेक्टर गारू नैन इक राव जी वार अगर कोई विषय मे परगण प्रभु परगण लेकोनी తప్పకుండా చేస్తామని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. మరి ఇలాంటి ప్రమాద వశాత్తు చనిపోయిన కరుణంలో వారి కుటుంబం చాలా దుఃఖంలో చాలా శోకంలో ఉన్నప్పుడు మనం ఏది కూడా అతిగా మనం మాట్లాడేది కానీ మీడియాలో దీని మీద ఎక్కువగా స్పందించేది కానీ మంచిది కాదని చెప్పి వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. ఆ అబ్బాయి ఆత్మశాంతికి అన్ని విధాల భగవంతుడు ఆత్మశాంతి చేకూర్చే విధంగా చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. వారికి ఎంత చేసినా వారికి మనం రుణం తీర్చుకోవాల్సిన భారతదేశానికి మనం రుణం తీర్చుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి సహాయం చేస్తున్నాం కాబట్టి మీరు ఆర్థికంగా ఏం చేసినా కానీ మీరు వీడియో కూడా చెప్పాల్సిన లేదని ఒక మానవ దృక్పథంతో చెప్పడం జరిగింది. మన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు స్వయంగా ఇక్కడికి రావటం మన ద్వారకనాథ రెడ్డి గారు రావటం ఆ కుటుంబాన్ని చూసినప్పుడు కలెక్టర్ కూడా రావటం వారికి ఆర్థిక సహాయం సార్ గారు చెప్పారు వారికి చేయడమే కాకుండా ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికి వాళ్ళ భార్య బీకామ్ చేసింది కంప్యూటర్ చేసింది ఆమె కోరిక ఒకటే ఖచ్చితంగా నాకు గవర్నమెంట్ ఉద్యోగం అండి నా చిన్న బిడ్డలు కాబట్టి అంటే పెద్ద అయిన మన ఎదిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు సీఎంతో మాట్లాడి ఖచ్చితంగా అది కూడా ఏర్పాటు చేస్తాం ఆయన మాట ఇస్తే సీఎం గారు ఏ విధంగా మాట ఇస్తే చేస్తారో అదే ప్రకారంగా ఎదిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా కుటుంబానికి హామీ ఇచ్చారు. గుడిపాలెం మండలం నరహరిపేట చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 6 గంటల వరకు ఏసీబీ డిఎస్పీ జనార్దన్ నాయుడు ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. నరహరిపేట చెక్ పోస్ట్ లో అనధికారికంగా ఉన్న 71,970 రూపాయలను నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే నరహరిపేట చెక్ పోస్ట్ లో ప్రైవేటు 2 వ్యక్తులను ఏసీబీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ దాడులలో ఏసీబీ సిఐలు ఈశ్వర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. సార్ ఇప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియదు కదా. మేము తనిఖీ చేశామండి అంతవరకు చెప్పగలం. తనిఖీలో ఏం తేలింది అది చెప్పలేరా సార్? అంతగా సార్ ఇక్కడ మీరు చేసింది ఏమైంది అదేనా చెప్పండి. సార్ ఇక్కడ ఏం జరిగినది అదేనా చెప్పండి. చెప్పలేమంటే మా హెడ్ క్వార్టర్ ఆఫీసర్లు చెప్తారు మేము చెప్పలేము. మాకు ఆ విధంగా ఇన్స్ట్రక్షన్లు మేము తిరుపతి డిఎస్పీ గడప ఇన్ఛార్జ్ అండి. సంజాక్షన్ అండి నా పేరు. టీటీడీకి 2 ద్విచక్ర వాహనాలు ఒక ఆటోను భక్తుడు విరాళంగా ఇవ్వడం జరిగింది. టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రెసిడెంట్ శ్రీ అనంతకృష్ణన్, తిరుపతికి చెందిన శ్రీనివాస ఏజెన్సీస్ చైర్మన్ శ్రీ భక్తవత్సలం 4.29 లక్షల విలువైన రైడర్ జూపిటర్ ద్విచక్ర వాహనాలు టీవీఎస్ కింగ్ కార్గో ఆటోను అందజేశారు. శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో దాత ద్విచక్ర వాహనాలు ఆటో తాళాలను అదనపు ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డికి అందజేశారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది. జెడ్పీ ఎన్నికలు జరిగిన తర్వాత తొలిసారిగా సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. తొలి సమావేశం సందర్భంగా సమావేశానికి రావాల్సిందిగా మంత్రులు జిల్లా కలెక్టర్ ను జెడ్పీ చైర్మన్ స్వయంగా ఆహ్వానించారు. ఉదయం సమావేశం ప్రారంభం కాగానే స్థాయి సంఘాల సభ్యులను ఎన్నుకుంటారు. అనంతరం సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కాగా గత నెలలోనే సమావేశం జరగాల్సి ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల కాసేపు విరామం. అప్పవుకి అమెజాన్ నెట్ఫ్లిక్స్ డైలీ పడంగా పగను, అమ్మవుకి యూట్యూబ్ లో కుక్కరి షోస్, అన్నకు వర్క్ ఫ్రమ్ హోమ్.
தம்பிக்கு 24 hours ஆன்லைன் கேம்ஸ் னு இந்த லாக் டவுன் பீரியட்ல எல்லாருக்கும் இன்டர்நெட் கனெக்ஷன் ரொம்ப அவசியம் ஆயிடுச்சுங்க. ஆமாங்க, இங்க அன்லிமிட்டட் ஃப்ரீ இன்டர்நெட் டேட்டா வித் வைஃபை 500 Mbps ஸ்பீட் த்ரூ ஃபைபர் டெக்னாலஜி னு ஏகப்பட்ட பிளான்ஸ் அண்ட் ஆஃபர்ஸ் அதுவும் பெஸ்ட் பிரைஸ்ல கொடுக்கறாங்க. இப்பவே உங்க நம்பருக்கு கால் பண்ணுங்க. நம்ம ஒரு நெட், நம்மளுடைய நெட். హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన సాయితేజ పార్థివ దేహం కర్ణాటక విమానాశ్రయం చేరుకుంది. ప్రస్తుతానికి బెంగళూరులో బేస్ క్యాంప్ మార్చురీలో పార్థివ దేహాన్ని భద్రపరచనున్నారు ఆర్మీ సిబ్బంది. ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగుడు గ్రామం కుటుంబ సభ్యులకు పార్థివ దేహం అప్పగించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో వెల్లడించారు. సదం మండలం ఎర్రటివారిపల్లె ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణం పూజా కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 3 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు జరగనున్నాయి. శనివారం పూర్ణాహుతి జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు తమ్మలపల్లె చిత్తూరు శాసనసభ్యులు ద్వారకానాథ్ రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి పీసేన విశ్వరూప్, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కరోనా 3వ వేవ్ నుంచి రక్షించవలసిందిగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలకు అటం కలగకుండా చూడమని శ్రీవారిని కోరడం జరిగింది. క్రీడారంగంలో మన దేశానిదే అగ్రస్థానం కావాలని తిరుపతి ఎమ్మెల్యే భూమల కరుణాకర్ రెడ్డి ఆకాంక్షించారు. స్థానిక బైరాగపట్టణ ఎంజీఎం స్కూల్ ఆవరణలో రాష్ట్ర స్థాయి గ్రాప్లింగ్ రెజ్లింగ్ పోటీలను శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. క్రీడల పట్ల మరింత ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. తిరుపతిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. క్రీడాకారులను, నిర్వాహకులను భూమన అభినందించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ, కార్పొరేటర్ తూర్తివాకం శాలిని మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ఓ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం అన్నది చిన్న విషయం కాదు. వాళ్ళకున్నటువంటి ఆసక్తి, అనురక్తి ఇవన్నీ కలిసి ఈ మంచి కార్యక్రమాల్ని చేస్తున్నారు. వాళ్ళను మరీ అభినందిస్తున్నాం. మీకు అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు. నగరి నియోజకవర్గం వడమాలపేట మండలం ఎస్బీపురం గ్రామ పంచాయతీలో టీడీపీ నాయకులు గౌరవ సభ నిర్వహించారు. లేకపోతే మీకు వచ్చే పథకాలన్నీ కూడా ఆగిపోతాయని చెప్పేసి మూడో దఫాగా ఈ బెదిరింపులు పాల్పడతా ఉన్నారు. మీరు చేయాల్సింది ఒకటే, మీరు ఏమి ఇప్పుడు ఉన్న ఇల్లును, మీరుంటున్న ఇల్లును ఎవరన్నా కాజేస్తారా, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఏమన్నా కబ్జా చేయబోతారా? ఏం లేదు, వాళ్ళకి చిల్లర్లు లేవు ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర. కాబట్టి పేదల మీద పడి దోచుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. మీరెవరు కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇంకా 2 ఏళ్లు ప్రభుత్వం మారిందంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మీకు ఫ్రీగానే ఇందాక వచ్చింది కాబట్టి ఇంకా దీన్ని ఇలా వదిలేయనైతే వదిలేడు. మీకు ఫ్రీగానే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పేసి ఆయన మాటగా కూడా
మమ్మల్నంతా ఊర్లల్లో పోయేసి చెప్పమని చెప్పి పంపించినారు. ఎందుకంటే కరోనా మూలంగా గానీ వరదల మూలంగా గానీ పల్లెల్లో చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులు. ఇలాంటి ఇబ్బందుల్లో మళ్ళీ ఈ 10,000 అంటే కూడా పేదలకి మనకు ఎంతో విలువైనది. ఊరికైతే రావు కదా సొమ్ములు, మరి ఆ విధంగా ఉంది కాబట్టి మీరెవరూ కూడా కట్టాల్సిన అవసరం లేదు, మీరు భయపడాల్సిన కూడా అవసరం లేదు. మీకు రావు పథకాలంటే రాకపోతే పోనీలేదండి, తర్వాత ఏం జరుగుతుందని చూద్దాం. అంతేగాని భయపడి మాత్రం మీరెవరు దయచేసి కట్టుద్దని చెప్పి కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నామమ్మా. త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, చిత్తూరు జిల్లా వాసి సాయి తేజ, 12 మంది జవానుల అకాల మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ తిరుపతి బాలాజీ కాలనీ నుండి టౌన్ క్లబ్ వరకు జైన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. జైన్ అకాడమీ అధ్యక్షులు రాజేష్, కార్యదర్శి కిరణ్ కుమార్, జనార్దన్ రాయల్, ఎంఎస్ఎఫ్ నీరుగట్టు నగేష్ మునిబాబు, భారత వికాస్ పరిషత్ అవిలాల శ్రీధర్, స్కేటింగ్ క్రీడాకారులు కోచ్ ప్రేమ్నాథ్, క్రికెట్ క్రీడాకారులు షటిల్ క్రీడాకారులు కుమార్ ఆధార్ రఫీ, లాయర్ పోతులూరి మాసమయ్య, ఏజిఎస్ మనోహర్ నాయక్ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు. భారతదేశం మొదటి సీరియస్ జనరల్ బిపిన్ రావత్ యొక్క మరణం భారతీయులను దిగ్భ్రాంతికి గురి చేసిందని, రావత్ కి సెక్యూరిటీగా ఉన్న లాన్స్ నాయక్ సాయి తేజ చిత్తూరు జిల్లా వాసిగా ఉండటం, అతని మరణం ఇంకా 12 మంది జవాన్లు ఆ చాపర్ క్రాస్ లో అకాల మరణం చెందడం చాలా బాధాకరమైన విషయమని రాజేష్ అన్నారు. టీటీడీ పాలక మండలి శనివారం జరిగింది. ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పలు నిర్ణయాలు తీసుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని, జనవరి 13న వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుందని, కోవిడ్ నిబంధనలను సడలిస్తే పండుగ తర్వాత సర్వదర్శనం పెంచుతామని, అర్జిత సేవలకు భక్తులను అనుమతించడం ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. అట్లీస్ట్ కొత్త సంవత్సరం, రాబోయే సంవత్సరం పండుగ తర్వాత దర్శనాలలో కూడా ఇంప్రూవ్ చేసి సేవా కార్యక్రమాలు కూడా ఏమన్నా లిమిటెడ్గా ప్రారంభించేదానికి చర్యలు తీసుకోవటానికి ఏమాత్రం అవకాశం ఉన్నా దానికోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పర్మిషన్కి రాయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఎందుకంటే అప్పుడు కోవిడ్ నిబంధనల ప్రకారం క్లోజ్ సెట్గా ఏ కార్యక్రమం చేయకూడదని అప్పుడు కేంద్రం నిబంధనలు పెట్టింది కాబట్టి, ఇప్పుడు కరోనా తగ్గుముఖం పడుతున్నదని మనం అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. ఆ ధర్మంలో ఏమన్నా రిలాక్సేషన్స్ ఇస్తే పండుగ తర్వాత దర్శనాలని ఉచిత దర్శనాలని పెంచే కార్యక్రమం చేద్దాం, సేవా కార్యక్రమాలు కూడా భక్తులు పాల్గొనే విధంగా కొంత వెసులుబాటు కల్పించే కార్యక్రమం కూడా ఆలోచన చేద్దాం. అందుకని కేంద్ర ప్రభుత్వానికి ఆపేసిన ఉదయాస్తమ సేవల్ని ప్రారంభించి ఈ హాస్పిటల్. వర్షాలు వరదలు కారణంగా చిత్తూరు నగరంలో ఇండ్లు కూలిపోయిన నిరాశ్రయులైన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ చిత్తూరు నగర కమిటీ సమావేశం శనివారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజన్ మాట్లాడుతూ, సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు 13 జిల్లాల అభివృద్ధికి కృషి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు సత్యమూర్తి, గోపీనాథ్, కుమారి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలంతా కూడా ప్రవేశపెట్టడం మంచిది, స్వాగతిస్తున్నాం. కానీ ఒక పక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు ఒక పక్క, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి ప్రజానీకం ఒక పక్క ఇబ్బందులకు గురి అవుతున్న తరుణంలో ఈరోజు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ధరలు నియంత్రించడంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఇది చాలా బాధాకరం. అనేక దఫాలుగా ఈ యొక్క ప్రజానీకం మొత్తుకుంటున్నాయి.
నిత్యావసర ధరలు తగ్గించాలని, అదేవిధంగా ఉన్నటువంటి వంట గ్యాస్ ధరలు తగ్గించాలని, ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ తగ్గించాలంటే ఈరోజు తూతూ మంత్రణ కొంత తగ్గించి ఈరోజు మన అనేక రాష్ట్రాలు భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గినా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో తగ్గకపోవడం చాలా బాధాకరం. దీన్ని ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని వెంటనే తగ్గించాల. మీరు ఎందుకు తగ్గించాలనేది కూడా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. తిరుపతిలో డిసెంబర్ 26, 27, 28 తేదీలలో జరిగే ఏఐటీయూసీ 15వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండని ఏఐటీయూసీ నగరి కార్యదర్శి కోదండయ్య, పట్టణ నాయకులు వెలన్ బాషా పిలుపునిచ్చారు. ఈ రోజు నగరి ఏఐటీయూసీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా 15వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ గోడపత్రిక విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ రోజు కార్మిక వర్గం ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన, కార్మికుల హక్కుల కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వచ్చేటటువంటి కార్మిక చట్టాలను వ్యతిరేకించాలని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులకు కనీస వేతనం 24,000 రూపాయలు అమలు చేయాలని, స్కీమ్ వర్కర్ల సమస్యలపైన ప్రభుత్వ సంస్థల్లో మున్సిపాలిటీలో పనిచేసి కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ఈ జిల్లా మహాసభలు కార్యక్రమాన్ని రూపొందించి భవిష్యత్తు ఉద్యమాలకు వేదిక కానున్నవని, రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారని, కార్మిక చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం డిసెంబర్ 26న తిరుపతిలో జరుగు బహిరంగ సభను జయప్రదం చేసి కార్మికుల ఐక్యత చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ నాయకులు వెలన్ బాషా, రూప్ కుమార్, మురళీశేఖర్, రామసుబ్రహ్మణ్యం, యేసుదాసు, సంపూర్ణ, పార్వతి, ఎల్లమ్మ, వెంకమ్మ కార్మికులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి, రేపు 26, 27 జరిగే జిల్లా మహాసభలను, రేపు 26, 27 జరిగే జిల్లా మహాసభలను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికారంలోకి వచ్చిన నెలలోనే ఉచితంగా పట్టాలు ఇస్తాం, నగరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భానుప్రకాష్ వెల్లడి. అమరవీరుడు సాయితేజ కుటుంబాన్ని పరామర్శించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి. గుడిపాల నరహరిపేట చెక్పోస్ట్ పై ఏసీబీ దాడులు, లెక్కలో లేని 71,900 రూపాయలు స్వాధీనం. ఆదివారం అధికార లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు, వెల్లడించిన జిల్లా కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.